కుంభాయనమ శివాయం. ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకందరికీ ఈరోజు స్వాగతం. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము, మరియు దాంతో పాటు ఈరోజు మనము ఏ రాశి వారికి ఈరోజు షేర్ మార్కెట్ లో కనుక డబ్బు పెట్టుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది, దాని గురించి మనం ఈరోజు చూసుకుందాం. ముందుగా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశి వారికి కొద్దిగా మనసులో ఏదో ఒక రకమైన అలజడి ఖచ్చితంగా ఉంటుంది. గతంలో చేసిన కొన్ని తప్పులు మళ్ళీ జ్ఞాపకం వచ్చిన వల్ల మనసు అదో రకంగా ఈ రోజు ఉండే అవకాశం ఉండబోతుంది. మామూలుగా ఈ రోజు మేషరాశి వారికి చాలా బాగుంటుంది, కానీ వర్క్ పట్ల ఒక లోడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొద్దిగా వర్క్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఈ రోజు ఎక్కువగానే పెరిగే అవకాశం ఉండబోతుంది. దాంతోపాటు ఈరోజు అనుకున్న పని సమయానికి తొందర కాకపోతే కొద్దిగా కోపం కూడా ఖచ్చితంగా రాబోతుంది. ఈరోజు ఎలాంటి విషయంలో మీరు తొందరపాటు చేసుకోకండి, ఒకవేళ తొందరపాటు చేసుకున్నైతే అందులో కొద్దిగా బాధ ఖచ్చితంగా కలుగుతుంది. కోపం పైన నియంత్రణ ఖచ్చితంగా అవసరమే, ఎందుకంటే గోచరంలో చంద్రుని పైన శని, బుధుడు, రవి మరియు కుజుని దృష్టి సంబంధం ఉంది వల్ల గోచరంలో ఈ స్థితి కొద్దిగా మనసు పట్ల అనియంత్రణ ఖచ్చితంగా ఉంటది. ధనుసు రాశి, సింహరాశి వారు కూడా కొద్దిగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగిలే అవకాశం, అనుకోకుండా కొద్దిగా చోటు తగిలే అవకాశం కూడా ఈరోజు ఖచ్చితంగా కనబడుతుంది. ఎలాంటి విషయంలో ఈ రోజు పని మొదలు పెట్టకండి, ఈ రోజు ఎలాంటి విషయాలు నిర్ణయించుకోకండి, కానీ ఈ రోజు ఆలోచన చాలా గొప్పగా పెట్టుకోండి. ఏ రకంగా మీరు ఆలోచన ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారో మీకోసం బాగుంటుంది. ఈ రోజు ఆలోచన పెంచుకోండి, ఆలోచన కనుక పెంచుకోవాలైతే చాలా బాగుంటుంది. ఈరోజు మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు ఉదయం తొందరగా లేచి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చుకొని ఆదిత్య రుద్ర స్తోత్రాన్ని చదువుకోండి, మరియు హనుమాన్ చాలీసాని మూడు మాటలు చదువుకోండి, చాలా బాగుంటుంది. వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి, ఈ రోజు ఈ రాశి వారికి ధనలాభం కలగబోతుంది. ఒక శుభవార్త ఖచ్చితంగా ఈ రోజు వీళ్ళకి తెలవబోతుంది. దాంతో పాటు ఈ రోజు ఏదైనా పని గనక మీరు ఆగినట్లయితే ఆ పని ముందుకు వెళ్లే అవకాశం కూడా చాలా ఎక్కువ అవకాశాలు కనబడబోతున్నాయి. ఈ రోజు విశేషంగా ఈ రాశి వారికి ఏంటంటే ఒక ఆనంద బాత్మి, ఆనంద వార్త ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ ఆ ఆనందం అతి ఉత్సాహం వల్ల కూడా కొద్ది కొద్దిగా అశ్రులు కూడా ఏడిచే అవకాశం కూడా ఉంటుంది. స్నేహితులతో పాటు ఈ రోజు కొద్దిగా సంబంధాలు చాలా బాగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. విశేషంగా ఈ రోజు వృషభ రాశి మరియు మకర రాశి వారు హెల్త్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు పని మొదలు పెట్టవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరితో ఈ రోజు డబ్బు తీసుకోవాలి లేకపోతే డబ్బు ఇవ్వాలనుకునే కూడా ఏమి ఇబ్బంది లేదు, డబ్బు తీసుకోకూడదు కానీ డబ్బు ఇస్తే ఏం ఇబ్బంది లేదు. మామూలుగా చూసుకున్నది ఈ రోజు వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి వారికి బాగుంటుంది. నిన్నటికంటే ఈ రోజు కొద్దిగా ఫీలింగ్ అనుకూలంగానే కనబడబోతుంది. ఏదైనా పని ఈ రోజు జరిగే అవకాశం చాలా ఎక్కువగా కాన్ఫిడెన్స్ లా ఖచ్చితంగా కనబడబోతున్నాయి. కొద్దిగా మీరు తొందరపాటు నుంచి మేము బయటికి రండి, ఎవరి పట్ల ఎక్కువగా కోపం పడకండి, కోపం పెంచుకోకండి, ఎలాంటి విషయంలో మీరు తొందరపాటు రాకండి. కోపం పైన మనసు పైన నియంత్రణ పెట్టుకుంటే అన్ని చాలా బాగా జరుగుతాయి. హెల్త్ విషయంలో వృషభ రాశి మరియు మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఉదయం ఈ రోజు హనుమాన్ చాలీసా ఐదు మాటలు చదువుకోండి, చాలా బాగుంటుంది. మిథున రాశి, తులారాశి, కుంభరాశి చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి ఒక పని ఖచ్చితంగా మనసు ఏదో ఒక రకమైన బాధ ఖచ్చితంగా ఉంటుంది. డబ్బు విషయంలో కావచ్చు లేకపోతే పదవి ప్రతిష్ట వల్ల కూడా కావచ్చు, అందువల్ల ఆ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనసు పైన అనియంత్రణ ఉన్నందువల్ల కొద్దిగా మనసు ఆందోళనకి ఎక్కువగానే లోనవుతుంటది. డబ్బు విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నది ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీ స్నేహితులు కావచ్చు, మీ ఆస్తుల వల్ల కావచ్చు, లేకపోతే మీ చుట్టాల వల్ల కావచ్చు, వాళ్ళతో పాటు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ మీరు ఎలాంటి విషయంలో ఈరోజు మనసు పైన ఎక్కువ ఎలాంటి విషయాన్ని తీసుకోకండి. విశేషంగా ఈరోజు కుంభరాశి వారు, కుంభరాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది. ఒక ఏదో ఒక బాధ నుంచి బయట విముక్తి వచ్చేలాగా అలా ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. అందువల్ల కుంభరాశి వారికి ఈరోజు బాగుంటుంది. మీ ఈరోజు ట్రావెలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, అది ట్రావెలింగ్ లో కొద్దిగా హెల్త్ పాడే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, హెల్త్ విషయంలో కొద్దిగా ఈరోజు విశేషంగా మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఈరోజు కుంభరాశి వారు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మిథున రాశి వారు కూడా షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తులారాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుకోకండి, పెట్టుకుంటే మళ్ళీ తొందరగా రావు, మీరు పెట్టిన తర్వాత రేట్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల తులారాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుకోకండి. ఈరోజు మనసు పైన కొద్దిగా నియంత్రణ పెట్టుకోండి. విశేషంగా తులారాశి వారు కౌటుంబిక జీవితంలో కొద్దిగా కలహాలు ఈరోజు ఖచ్చితంగా కలగబోతున్నాయి, రాబోతున్నాయి. దాంపత్య జీవితంలో ఈరోజు పెళ్లి కుదిరే పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఈరోజు తులారాశి వారికి చాలా ఎక్కువగా కనబడబోతున్నాయి. మిథున తుల కుంభరాశి వారికి ఈరోజు
75% బాగుంటుంది 25% కొద్దిగా హెల్త్ లో జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు ఉదయం సుందరకాండ చదువుకోండి చాలా బాగుంటుంది. కర్కటక రాశి వృశ్చిక రాశి మరియు మీన రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి నిన్నటికంటే కొద్దిగా ఈ రోజు అనుకూలంగా కనబడుతుంది కానీ మనసులో కొద్దిగా ప్రతికూలత అలాగే ఉంటుంది. పనులు జరుగుతాయి, పనుల గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. అనుకున్న పని మీరు రోజు తొందరగానే చేస్తారు, అనుకున్న కన్నా డబ్బు ఖచ్చితంగా ఎక్కువగానే వస్తుంది. కానీ మనసులో గత ఏదో ఒక రకమైన బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించినా కూడా ఈ రోజు మీరు ఆనందంగా ఖచ్చితంగా ఉండలేరు. ఏదో ఒక రకమైన బాధ మీకు ఖచ్చితంగా మీ వెంటాడుతుంటది. అందువల్ల ఈ రోజు ఎలాంటి ఆనందం గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. కేవలం ఈశ్వరార్పణం వస్తా అనుకుంటా ఈ రోజు గడపనివ్వండి. విశేషంగా వృశ్చిక రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే ఈ రోజు మీరు తొందరపాటు చేసుకోవడం వల్ల కొద్ది కొద్దిగా మీ మనసులో ఆందోళన, మనసులో ఇతరుల పట్ల కోపం, ఆవేశం ఖచ్చితంగా పెరుగుతుంది. కర్కటక రాశి వారికి ఈ రోజు డబ్బు కలగబోతుంది. షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది. దాంతో పాటు ఈ రోజు హెల్త్ ఇష్యూలో జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక శుభవార్త ఈ రోజు ఖచ్చితంగా తెలియబోతుంది. మధ్యాహ్నం తర్వాత స్నేహితులతో పాటు కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మీన రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. విశేషంగా ఈ రోజు మీన రాశి వారు గొప్ప పరిచితులు, వ్యక్తి సంబంధాలు ఈ రోజు కలిగే అవకాశం కూడా మీన రాశి వారితో పాటు కలగబోతుంది. అందువల్ల ఈ రోజు మీన రాశి వారికి చాలా బాగుంటుంది. కర్కటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి బాగుంటుంది. మనసుపై నియంత్రణ పెట్టుకోండి. ఎలాంటి ఆశల గురించి ఈ రోజు పెట్టుకోకండి. విశేషంగా విద్యార్థులకు ఈ రోజు చాలా ఎక్కువగా కోపం రాబోతుంది. కోపం పైన నియంత్రణ చాలా అవసరమే. కోపం పైన నియంత్రణ పెట్టుకుంటే ఎవరితోటి ఈ రోజు బలవంతంగా ఇలాంటి విషయంలో చేయకండి. ఉదయం ఈ రోజు హనుమాన్ చాలీసా చదువుకోండి చాలా బాగుంటుంది. ఈ రోజు ధనుసు రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, తులారాశి మరియు కర్కాటక రాశి మరియు మీన రాశి వారు షేర్ మార్కెట్లో డబ్బు ఈ రోజు పెట్టుకోకండి. మిగతా రాశిలో షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుకుంటే ఈ రోజు నడుస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అందరు ఈ రోజు బాగుండండి. విశేషంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీతోటి సమాజంలో బతకడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.